స్మగ్లర్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి కంటిన్యూస్ గా ఒక 2-3 మంత్స్ నుంచి ట్రాకింగ్ చేస్తా ఉన్నాం. వీళ్ళ గురించి మన ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ పక్క వచ్చిన దాని మీద వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటా ఉంటే వీళ్ళ ట్రాన్సాక్షన్స్, వీళ్ళ మూవ్మెంట్స్ అన్ని కూడా తెలుస్తా ఉన్నాయి మనం. ఆ తెలిసే క్రమంలో 2-3 సార్లు ట్రై చేసినప్పుడు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ తప్పించుకొని వెళ్ళడం జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా వేరే రూట్స్ డైవర్ట్ అయ్యాయి. ఈసారి మాత్రం మళ్ళీ గట్టిగా పక్క ఇన్ఫర్మేషన్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అమర్ రాజా హాస్పిటల్ దగ్గర అక్కడ వింజియా అనే కంపెనీ ఉంటుంది. ఆ వింజియా కంపెనీ దగ్గర మన ఆర్ఐ చిరంజీవి ప్లస్ రామకృష్ణ టీమ్ వీళ్ళందరూ కలిసి కంటిన్యూస్గా చెక్కింగ్ చేస్తూ ఉన్న టైంలో 50 కార్లో వచ్చేసి మనకు ఈ 31 లాక్స్ తీసుకొని పోతా ఉంటే మనం ఇంటర్సెప్ట్ చేసి మనం ఆపాం. ఫస్ట్ ఆపి ఎవరు ఏందని చెప్పేసి తెలుగు తమిళ్ ఈ భాషల్లో హిందీలో మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి వాళ్ళు వెంటనే పారిపోవడం జరిగింది. పారిపోతూ ఉంటే మన వాళ్ళు మళ్ళీ వాళ్ళని క్యాచ్ చేశారు. క్యాచ్ చేయడంలో ఇద్దరు దొరికారు, మిగతా వాళ్ళు పారిపోయారు. ఇద్దరు దొరికిన దాంతో ఒక కారు ప్లస్ మనకు ఒక 31 లాక్స్ రెడ్ శాండర్స్ కూడా దొరికినాయి. వీటి వర్త్ వచ్చేసి ఓన్లీ లాక్స్ వర్తే మనకు 20 లాక్స్, ఇంకా కార్ ఒక 3 లాక్స్. దీంతోపాటు ఒక 6 మొబైల్స్ కూడా దొరికినాయి. ఆ స్పాట్లో ఈ వైఫై రోటర్ కూడా ఒకటి ఉంది. దాన్ని బట్టి నా 6 ఫోన్లు వాడుకుంటుంటారు. ఎక్కువ వరకు వీళ్ళు వాట్సాప్ కాల్స్లో వీళ్ళతోనే చాటింగ్ చేస్తూ ఉంటారు, మాట్లాడేది దాంట్లోనే మాట్లాడుతూ ఉంటారు. పైకి వచ్చి తను జాకీర్ అనే అతను ఏం చేస్తాడంటే ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ కూడా క్యారీ చేస్తున్నాడు. బండిలో చెక్ చేస్తే ఆ యూనిఫామ్ తోటి వచ్చేసి ఇంపర్సనేషన్ పోలీస్ అని చెప్పేసి ఎక్కడైనా చెక్ పోస్టులకు ఎక్కడైనా ఆపితే కూడా పోలీస్ అని చెప్పేసి ఏం చెక్కింగ్ లేకుండా దాచుకొని వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి దీంట్లో 419 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇతను బాగా నోటోరియస్, ఇతనికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా వీళ్ళ మీద వచ్చేసి 2 PD యాక్ట్లు పెట్టాం. PD యాక్ట్లు పెట్టి జైలుకి పోయి వచ్చిన తర్వాత కూడా, PD యాక్ట్ రిమాండ్కి పోయి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి ఈసారి ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఉంటుంది వీళ్ళకి. ఈ విధంగా వైలేట్ చేస్తున్నారు కాబట్టి ఆ వైలేషన్స్ ప్లస్ వీళ్ళిద్దరి మీద కేసులు చూస్తే లాల్ బాషా మీద రెడ్ శాండర్స్ కేసులు ఒక 25 ఉన్నాయి, సింగిల్ కేసులు 29 ఉన్నాయి కడప, కర్నూలు, అనంతపూర్ కలిపి. అదేవిధంగా జాకీర్ మీద వచ్చేసి రెడ్ శాండర్ కేసులు 33 ప్లస్ క్రిమినల్ కేసులు 15, ఇవన్నీ కూడా కడప, కర్నూలు, అనంతపూర్ ఏరియాలో ఉన్నాయి. వీళ్ళ కోసం చాలా టీమ్స్ ప్రయత్నిస్తూ ఉన్నాయి. వీళ్ళు మాకు పక్క ఇన్ఫర్మేషన్ వల్ల ఈరోజు క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళని త్వరగా ఇంటరాగేట్ కూడా చేయడం జరిగింది. చేసిన దాని మీద మనం